శ్రీకాకుళం జిల్లా ఫ్యాప్ట్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం జరిగే ధర్నాలో పాల్గొనకుండా పోలీసుల మధ్య నిర్బంధించడం, ప్రజాస్వామ్యంలో ఉద్యోగుల హక్కుల కొరకు పోరాడుతున్న వాళ్ల గొంతులు నొక్కడాన్ని శ్రీకాకుళం జిల్లా ఎన్జీఓ సంఘం తరపున ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ విషయం మొండి వైఖరితో శ్రీకాకుళం జిల్లా నలువైపులా అన్ని మండలాలకు చెందిన ఫ్యాప్టో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొని వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాని కారణాలు తెలియ అందరికీ తెలియాలి. ప్రజలు కూడా తప్పుడు సంకేతాలు అయితే వెళ్తున్నాయి. టీచర్లు ఎంతసేపు ఉద్యోగులు జీతాల కోసం చూసుకుంటున్నారు అంటున్నారు, కానీ ఆ ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. మాకు ఏదో జీతాలు పెరిగిపోతున్నట్టు, అది పూర్తి అబద్ధం. మాకు రావాల్సిన 20% డిఏలంటే ఇప్పుడు ఇచ్చేసి జీతం చాలా హైక్ అయిందని చెప్తున్నారు. అది అసలు డిఏ పెరుగుదల అంటే మన నిత్యావసర సరుకుల పెరుగుదలకు సంబంధించింది. మన మంత్రిలో ఏ రూపాయి కూడా మిగిలేదే ఉంటుంది. మీరు అందరూ చూస్తున్నారు పెట్రోల్ ధరలు ఎలా హైక్ అవుతున్నాయి. అన్ని కూరగాయలు ఏంటి, లేకపోతే మన ఆయిల్ ధరలు అన్ని కూడా హైక్ అవుతున్నాయి. దాని ప్రాప్తికే డిఏ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని డిఏ పెరిగిందని చెప్పేసి జీతం పెరిగిందని చెప్పడం చాలా దురదృష్టకరం. అది డిఏకి జీతం పెరుగుదల సంబంధమే లేదు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల కోసం మాకేం పెరగాలంటే 5000 పెరగాలి. 5000 పెరగ 20000 కాదు, పిఆర్సీ ఇవ్వాలి. 27% అయ్యారు ఇచ్చేసి 23% చేస్తున్నారు. అది కూడా చాలా అన్నట్టు ఆ హెచ్ఆర్ఏ తగ్గించారు. 8% 30% ఫిట్మెంట్ మాకు కావాలి. హెచ్ఆర్ఏ యథాతథంగా కొనసాగాలి. జగన్ గారు వచ్చి 1 వీక్ లో దీన్ని పరిశీలి చేస్తామన్నారు. దాన్ని అస్సలు ఇంకేమి పరిశీలి చేయడం కాకుండా ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు మేమందరం ఎంతో హోప్స్ పెట్టుకుని ఆయనకి మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవైతే రావాలో ఈ ఫిట్మెంట్ కి సంబంధించి 30% ఫిట్మెంట్ హెచ్ఏరియా కూడా యథాతథంగా కొనసాగాలి. ముఖ్యంగా సిపిఎస్ అనేది రద్దు కావాలని చెప్పేసి మేము కోరాము.